హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరంతా దసరా పండుగ బాగా జరుపుకున్నారా? ఇంకా తెలంగాణలోని వాళ్ళు బతుకమ్మను ఎలా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి. మా బతుకమ్మ పండుగ, దసరా పండుగ ఎలా జరుపుకున్నామనేది వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకా ఈ వ్లాగ్ ఏంటనేది టైటిల్లోనూ థంబ్నెయిల్లోనూ చూశారుగా. ఎంగిలి పూల బతుకమ్మ తర్వాత 3 రోజులకి మేము హైదరాబాద్ వెళ్ళామండి తమ్ముడి దగ్గరికి. ప్రజెంట్ వీడియోలో కూడా మీరు చూడొచ్చు, మేము ఓఆర్ఆర్ నుండి వెళ్తున్నాము. ఈవినింగ్ 5కి బయలుదేరితే 7:30 వరకు రీచ్ అయ్యాము. తమ్ముడు వాళ్ళు వెళ్ళాక మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అడ్రస్ తెలుసుకుని వెళ్ళి కారు దిగ్గానే ఫుల్ వర్షం వచ్చింది. చెప్పు, ఏం చేసినామన్నా మేము? ఏం చేసినాము? సస్పెన్స్. వర్క్ చేస్తున్నా ఆన్ డ్యూటీలో వచ్చినావా? ఏమాట, ఎలా అక్కడ? మా పెద్దన్నయ్య వదిన వాళ్ళు, 2 అన్నయ్య వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా మా పిన్ని వాళ్ళ అబ్బాయి మనోజ్, ప్రశాంతి అందరూ ఉన్నారు. అందరం కలిసామంటే ఇంకా అంతే, ఫుల్ సందడి. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గేమ్స్ ఆడుకొని ఆ తర్వాత డిన్నర్ చేసాము. ఆ రోజు అలా కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే గురువారం నేను ఉదయాన్నే స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను. తర్వాత మా వదిన టిఫిన్ చేస్తుంది. వాళ్ళు ఇన్వైట్ చేశారు భోజనానికి, డిన్నర్ కు, బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఓన్లీ లంచ్ వెళ్తున్నాం. ఏం చేస్తారో ఏం తిండో చూడాలా. హైదరాబాద్ ఈ రోజు తిరుగు ప్రయాణమైన, ఎందుకంటే పండుగ కోసం మన తర్వాత మళ్ళీ వస్తాం. బాయ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 దాటింది. బాయ్. మేము అన్నయ్య ఇంటికి వెళ్తున్నాం. నువ్వు వస్తావా ఫ్రెష్ అప్ అయ్యి? మా 2వ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అక్కడే దగ్గరలోనే, సో వాళ్ళ ఇంటికి పిలిచారు, వెళ్తున్నాము. మనోజా, వీడికి ఒకటే డైలాగ్ దొరికింది, చిన్నబాబు. అన్నయ్య వాళ్ళది కూడా దగ్గరే, 10 మినిట్స్లో అన్నయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాము. ఈ అన్నయ్య వాళ్ళది ఓన్ హౌస్. అన్నయ్య వాళ్ళు కొత్త ఇంట్లోకి వచ్చి 8 మంత్స్ అవుతుంది. వాళ్ళు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మేము రాలేదు, ఇదే మొదటిసారి రావడం. అంటే అన్నయ్య వాళ్ళు గృహప్రవేశం ఫంక్షన్ ఇంకా అవ్వలేదు. టమాటా పప్పు, ఆలు ఫ్రై, చారు, పచ్చిపులుసు. అందరం కలిసి లంచ్ ప్రిపేర్ చేశాము. లంచ్ అయ్యాక నెక్స్ట్ ప్లాన్ షాపింగ్. నేను వసు వాళ్ళు షాపింగ్కి వెళ్తున్నాము. ఇంకా పెద్దన్నయ్య వాళ్ళు, మనోజ్ వాళ్ళు పండక్కి ఊరు వెళ్తున్నారు. 50,000కు తక్కువ బిల్ అయితే ఊరుకునేది లేదు. దేనికి? బట్టలు. బట్టలు అవసరం కూడా, జ్యువెలరీ కూడా నాకు పక్క పండే. ఇది 50,000, జ్యువెలరీ అయితే 5 లక్షలు. హాయ్ చెప్పు. చెప్పు. ఫోటో
ఇదవది నా ప్రశు వసు అందరూ మాకన్నా 4 డేస్ ముందే షాపింగ్ కంప్లీట్ చేశారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇంకా సింతక్క బై 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 శ్రేయస్ బై లని పడతా జార్తది జార్తది శ్రేయస్ బై పిన్నిక్ బై అబ్బో జార్తది ఇంకా ఆ టాయ అవునా మళ్ళీ అనేవల్ బయలుదేరాక మేము కూడా షాపింగ్ కి స్టార్ట్ అయ్యాము షాపింగ్ కి దిల్సుఖ్ నగర్ వెళ్ళాము దిల్సుఖ్ నగర్ లోని షీ నీడ్స్ మెయిన్ బ్రాంచ్ కు వెళ్ళాము ఫెస్టివల్ ముందు ఉండడంతో చాలా పబ్లిక్ ఉన్నారు షీనిక్స్లోని కలెక్షన్స్ మాతో పాటు మీరు కూడా చూడండి కంప్లీట్ కలెక్షన్స్ అయితే చూపించలేకపోయాను మేము షాపింగ్ చేస్తున్నప్పుడు పవర్ కట్ ఉండే సో జనరేటర్ ఆన్ చేశాక కూడా లైటింగ్ అంత పెద్దగా కాకుండా హాఫ్ హాఫ్గానే లైటింగ్ ఉండే షీ నీడ్స్లోనే 2 అవర్స్ పాటు షాపింగ్ అయింది తర్వాత అదే గల్లీలో ఆపోజిట్లో ఆర్కే సిల్క్స్ ఉంది అందులో పట్టు శారీస్ చూస్తున్నాము ఈ 2 శారీస్లో ఏ శారీ బాగుందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు పింక్ అండ్ గ్రీన్ బార్డర్ శారీ బాగా అనిపించింది పైతాని పట్టు అండి శారీస్ చూడడం అయ్యాక నెక్స్ట్ పిల్లల కోసం డ్రెస్సెస్ అదే గల్లీలో చాలా షాప్స్ ఉన్నాయి అక్కడే ఇంకా చూస్తూ ఉన్నాము మా శ్రీవారు మమ్మల్ని షాపింగ్ చేసుకున్నాక కాల్ చేయమని చెప్పి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి ఆయన వెళ్ళిపోయారు సో మేము మెయిన్ రోడ్కి వచ్చి ఆయనకు కాల్ చేసి మేము ఉన్న అడ్రస్ చెప్తున్నాము ఈవినింగ్ 7:30కి మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వదిన మాకు డిన్నర్ అక్కడే ప్రిపేర్ చేసింది థర్స్డే రోజు నాకు ఫాస్టింగ్ సో నేను వెళ్ళేసరికి వదిన చపాతి ప్రిపేర్ చేసి పెట్టారు తినేసి పడుకున్నాము ఇంకా మార్నింగ్ లేచి తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మేము మా షాపింగ్ లగేజ్ అంతా సర్ది పెట్టుకున్నాము ఇంకా మేము బయలుదేరే ముందు మా బాబుతో శ్రేయాన్స్ ఆడుకోవడానికి బావా నువ్వు ఉండు అంటున్నాడు శ్రేయాన్స్ బాయ్ నాని బావ కోసమా ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి
ఈ వ్లాగ్ మేము హైదరాబాద్ వెళ్ళిన రోజుది అండ్ నెక్స్ట్ డేది ఇప్పుడు మీతో షేర్ చేశాను. అలాగే ఇంకా వ్లాగ్స్ ఉన్నాయండి, అవి కూడా షేర్ చేస్తాను. సో తప్పకుండా చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.